కోల్కతాలో జరిగిన సంఘటనపై ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్సు, జూనియర్ డాక్టర్సు, ప్రజా సంఘాలు, వివిధ ఎన్జిఓ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున గొంతెత్తి అరుస్తున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు, వీటిపైన ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలి, ఇలాంటి ఘటనలు చేయాలంటే వెన్నులో వణుకు వచ్చే విధంగా భయపడాల్సిన పరిస్థితి రావాలి అంటూ ఈరోజు డాక్టర్ చెప్తున్నారు. దీనిపైన ఎన్జిఓ అధ్యక్షులు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు అనిల్ గారు ఉన్నారు. అనిల్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది? ఎలాంటి చట్టాలు వస్తే బాగుంటుంది అనే దానికన్నా ఉన్న చట్టాలని ఎంత స్ట్రిక్ట్గా అమలు పరచాలనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న చట్టాలు చాలా స్ట్రిక్ట్గా అమలు పరిస్తే దీనికి సొల్యూషన్ దొరుకుతుంది. అంతేకాదు, ఇటువంటి సంఘటన ఎక్కడ జరిగినా కానీ మనమందరం ఏకం కావాలా. ఈరోజు డాక్టర్ కమ్యూనిటీలో ప్రాణదాతలకు జరిగిన, అంటే ఒక నర్సుకు కానీ ఒక డాక్టర్కి కానీ ఇటువంటి అన్యాయం జరిగినప్పుడు ప్రజలందరూ ఏకం కావాలి. అన్ఫార్చునేట్లీ ప్రజలందరూ ఏకం కావటం లేదు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఇట్స్ అవర్ లీస్ట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డాక్టర్స్తో చెయ్యి చెయ్యి కలిపి వారికి జరిగిన అన్యాయానికి మనం ప్రతిఘటించాలా. మనకు జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్లు కావాలా? మన ప్రాణాలు కాపాడేందుకు డాక్టర్లు కావాలా? కోవిడ్ అప్పుడు డాక్టర్లు కావాలా? అప్పుడు మాత్రం వాళ్ళ మీద పూలు వేస్తాము, అప్పుడు సన్మానాలు చేస్తాము, మిగతా అప్పుడు ఇలా రోడ్ల మీదకి వదిలేస్తాము. 400,000 జనాభా ఉన్న అనంతపురంలో కనీసం 400 మంది ప్రజలు డాక్టర్లకు అండగా నిలబడలేదంటే ఎంత సిగ్గుచేటిది. ఇట్స్ హై టైమ్ సిటిజన్స్ ఆఫ్ అనంతపూర్ జాయిన్ దిస్ మూమెంట్ అండ్ సేవ్ ద డాక్టర్స్. అంటే ఇదేదో వాళ్ళకి మన మీద ఒక ఫేవర్ చేస్తున్నట్టు కాదు, దే సేవ్ అవర్ లైఫ్స్. కనీసం ఈ విధంగా అన్నా మనం కృతజ్ఞత తీర్చుకోకపోతే మనం మనుషులుగా బతకడానికి కూడా అర్హులం కాము. సో అంతేకాకుండా ఈరోజు డాక్టర్స్ ఏదైతే చేస్తున్నారో, ఎక్కడో కలకత్తాలో జరిగింది కదా అని అనంతపురంలో ఎందుకు ప్రతిఘటించాలంటే ఇక్కడ కూడా జరుగుతుంది, ఎప్పుడైనా జరుగుతుంది. అది జరగకూడదనే దానికోసం, వాళ్ళ కోసం వాళ్ళు ప్రతిఘటించట్లేదు. రాబో తరాలకి ఇక్కడ పనిచేసే వందలాది వేలాది మంది నర్సులు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి ఈ విధంగా బలి కాకూడదని ఇదొక ప్రతిఘటన. దీనికి ప్రజల మద్దతు భారీ ఎత్తున రావాలా. అంతేకాదు, రాజకీయ నాయకులు కూడా ఇందులో భాగస్వామ్యం కావాలా. నాకు ఒక్క రాజకీయ నాయకుడు కనపడలేదు ఇక్కడ, ఒక్క ప్రజాప్రతినిధి కనపడలేదు ఇక్కడ. ఎంత సిగ్గుచేటిది. ఈరోజు డాక్టర్ జరిగింది, డాక్టర్స్ వచ్చారు. అలా కాకుండా ప్రజలంతా యొక్క సామాన్యురాలకు జరిగినప్పటికి కూడా దేశం మొత్తం ఒక తాటిపైన గొంతెత్తరిస్తే ప్రభుత్వాలు ఎందుకు స్పందించవు అనేది నా క్వశ్చన్. ప్రభుత్వాలని నిందించేది ఒకవైపు పెడితే, అనంతపురంలో దాదాపు 1600 సోషల్ మీడియా పేజీలు ఉన్నాయి. 1600 సోషల్ మీడియా పేజీలో కనీసం 6 పేజీలు కూడా దీని మీద పోస్ట్ పెట్టలేదంటే హౌ ఇర్రెస్పాన్సిబుల్ దీస్ సోషల్ మీడియా అడ్మిన్స్ ఆర్. అనంతపురంలో దేశంలో ఇంత భయంకరమైన ఇన్సిడెంట్ ఒకటి జరిగి మన ప్రాణదాత ఒక అమ్మాయి ప్రాణం కోల్పోతే మనం సోషల్ మీడియాలో కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసిపోకోకుండా ఏదో ఒక వంట వీడియోలు లేకపోతే ప్రాంక్ వీడియోలు పెట్టుకుంటా కాలం గడుపుతా. కానీ వాళ్ళందరూ బతకాలంటే ఈ ఆసుపత్రికే రావాలా, వీళ్ళ చేతుల్లోనే బతకాలా అనేది మర్చిపోతున్నాం మనం. సో ఇట్స్ హై టైమ్ వీ క్వశ్చన్ దీస్ ఇడియట్స్ హు ఆర్ నాట్ సపోర్టింగ్ దిస్ మూమెంట్. ఇట్స్ హై టైమ్ డాక్టర్స్ కానీ నర్సులు కానీ ఇటువంటి ఏ అమ్మాయి అయినా సరే, మన కూతురు మీద కానీ, మన చెల్లి మీద కానీ, మన అక్క మీద కానీ, మన తల్లి మీద కానీ చెయ్యి వేస్తే అటువంటి వాళ్ళకి జీవితాంతం నా దేశంలో ఏ ఆసుపత్రిలో కూడా ట్రీట్మెంట్ చేయకూడదు అసలు. ఆ విధంగా మనం ఒక బ్యాన్ నిర్వహించి ఏ డాక్టర్ కానీ నర్స్ కానీ వాళ్ళకు కానీ వాళ్ళ కుటుంబాలలో ఎవరికైనా రోగాలు వస్తే అసలు ట్రీట్మెంట్ అనేది ఇవ్వకూడదు. ఇట్స్ హై టైం. చాలామంది నేను పోస్టర్లు చూసినాను, హ్యాంగ్ ద కల్ప్రిట్స్ అని. హ్యాంగ్ కాదు, వీ షుడ్ షూట్ దెమ్. ఎంత ఇది భయంకరమైన ఇన్సిడెంట్ అంటే ఇది. వీఆర్ స్టిల్ ఏదో డాక్టర్లకు జరిగిందిలే, డాక్టర్లు రోడ్డు మీద పోయి ప్రతిఘటిస్తారా అనుకొని మనం గమ్మునుంటే ఎట్లా? అసలు ప్రజాప్రతినిధులందరూ ఏమైనారు? అనంతపురంలో ఇంతమంది ప్రజాప్రతినిధులు రండి ఇక్కడికి, ఇక్కడికి వచ్చి డాక్టర్లకు మద్దతు తెలపాలా. ఇప్పుడు తెలపకపోతే మీరు ఎప్పుడు తెలుపుతారు డాక్టర్లకు మద్దతు? సో ఐ హంబ్లీ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఐ డోంట్ రిక్వెస్ట్, ఐ డిమాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఆఫ్ అనంతపురం, ఈచ్ అండ్ ఎవ్రీ సోషల్ మీడియా పేజ్ ఆఫ్ అనంతపురం, ఈచ్ అండ్ ఎవ్రీ పాలిటీషియన్ ఆఫ్ అనంతపురం, ఈచ్ అండ్ ఎవ్రీ కాలేజ్ స్టూడెంట్ ఆఫ్ అనంతపురం టు కమ్ అండ్ జాయిన్ దిస్ మూమెంట్. అదర్వైజ్ రేపు పొద్దున వాళ్ళకు జరిగింది మన ఇంట్లో వాళ్ళకు కూడా జరుగుతుంది. మన ఇంట్లో వాళ్ళకు జరిగితే అప్పుడు మీరు కళ్ళు తెరుచుకుంటే ప్రయోజనం లేదు. ఈరోజు ఇది అక్కడెక్కడో జరిగిందని మనం గమ్మునుండకూడదు. ఇది ఎక్కడ కూడా జరగకోకుండా ఉండేందుకే వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, వీళ్ళందరూ యంగ్స్టర్స్, వీళ్ళందరూ డాక్టర్స్, వీళ్ళందరూ రోడ్డు ఎక్కాల్సిన అవసరం లేదు. కానీ మనలో ఎవరికి కూడా జరగకూడదు, భావితరాలకు కూడా జరగకూడదని దే ఆర్ ఫైటింగ్ ఫర్ దిస్.
ద లీస్ట్ వీ కెన్ డూ ఈ స్టాండ్ బై దెమ్, స్టాండ్ బిసైడ్ దెమ్ అండ్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్. అది కూడా చేయకపోతే సిగ్గుచేటు.